మామిడికాయ ఇప్పుడు పెద్ద చర్చికి దారితీసినటువంటి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పండించినటువంటి పంట ఇది. ఎందుకు ఇది బాగా ప్రచారంలోకి వచ్చిందంటే, ఒక రైతు తన తోటలో మామిడి చెట్ల కోసం నలుగురు మనుషుల్ని కాపలా ఉంచడం, ఆరు కుక్కల్ని కాపలా ఉంచడం, చెట్టు సైజ్ చూస్తే ఇంతే ఉంటుందన్నమాట. అక్కడ రెండే రెండు చెట్లకు అది కూడా ఇంత కాపల. ఈ చెట్లకి మెయిన్ రీజన్ ఏంటంటే మియాజా జాతికి చెందినటువంటి మామిడి పళ్ళు. వీటికి గతేడాది వీటి ధర కిలో 270,000 రూపాయలు పలికినాయి. దీంతో దాని మీద అందరికీ కనబడింది ఇది గులాబీ రంగు. అంటే మామూలుగా మనకి ఉలవపాడు కాయ దగ్గర కానీ, లేకపోతే కనుక నూజివీడి దగ్గర కాయ దగ్గర కూడా కొన్ని చోట్ల బాగా ఆర్గానిక్ పంటలు పండించేటువంటి చోట్ల చెట్టుకి కాయ ఉండగానే ఎర్రబారతా ఉంటుంది. ఆ తరహా గులాబీ రంగులాగా కనిపించేటువంటి కాయ ఇది. ఇది ప్రత్యేకంగా దీనికోసం క్రిందటిసారి కేజీ 270,000 పలికేటప్పటికీ, దాన్ని ఎత్తుకుపోవడానికి జనం ఉండేటప్పటికీ రైతులు కాపలా కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే రెండు చెట్లకి కాసినాయి ఆరు పళ్ళే. ఈ ఆరు పళ్ళ కోసం ఇంత డిమాండ్ అన్నటువంటిది ఇప్పుడు చర్చకు వచ్చేటప్పటికీ అనేక మంది మధ్యప్రదేశ్కి వెళ్ళి ఆ మామిడి పంట విధానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారట.